సార్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి సార్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ని మార్చడం ద్వారా అంటే ఏంటంటే, మనకి అందరికి సామాన్యులకు అర్థమయ్యే పరిభాషలో మనం ముందు మొదలు పెడదాం. ఏంటంటే, అమరావతికి వెళ్ళడం కోసం ఒక రోడ్డు ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రోజున అప్పటి సిఆర్డిఏ అధికారులు భావించారు. ప్రభుత్వం కూడా భావించినప్పుడు దానికి అనుగుణంగా ఉండేటువంటి విధంగా చక్కగా తక్కువ వ్యవధిలో వెళ్ళేటట్టుగా ఒక డిజైన్ అనేటువంటిది ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఏమైందంటే, అసలు అమరావతి రాజధాని ఏర్పాటు అక్కడ ఏర్పాటు చేయడంలో కానీ దాని సంబంధిత వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఒక డిజైన్డ్ అంటే మైండ్లో దీని ద్వారా ఎలా బెనిఫిట్ పొందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం పొలాల్లో రాజధాని నిర్మించాలి అని అంటే, దాన్ని పైగా రాజధాని ఇక్కడ పెడతామని కాసేపు, అక్కడ పెడతామని కాసేపు, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియాలో కొన్ని ముందే స్టోరీ లాంటివి రావటం, అట్లా అందరినీ కూడా ఈ రియల్ ఎస్టేట్ అందరినీ కూడా మిస్లీడ్ చేసి తర్వాత ఏం చేశాడంటే, ఈయన చివరిగా అక్కడ అమరావతిలో ఫలానా చోట రాజధానిని అనౌన్స్ చేశారు. అప్పటికే ఏమైందంటే, ఆయనకి సంబంధించిన మనుషులందరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఆ పొలాలన్నీ కూడా కొనేశారు. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది సార్. దాని సంగతి అలా ఉంచితే, అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పని, రోడ్లో రహదారుల నిర్మాణం కోసం అని చెప్పని ఒక డిజైన్ ప్లాన్ చేశారు. ఈ డిజైన్ ప్లాన్ చేస్తే, డిజైన్ పూర్తయిన తర్వాత ఏం చేశారంటే, ఇది ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు సిఆర్డిఏ అధికారుల మీద వెళ్ళి కన్నెర్ర చేశారు. ఏమైనా డిజైన్ ఫైనల్ చేసే ముందు ముందైతే చెప్పాము, దానికి చేసేటప్పుడు మళ్ళీ మాకు ఒకసారి చెప్పాలి కదా, అట్లాట చేస్తాం నువ్వు లేటా కుదరదు, ముందు డిజైన్ మార్చండి అన్నారు. అంటే అలైన్మెంట్ ఇప్పుడు మనకి అలైన్మెంట్ మార్చాలి. అలైన్మెంట్ మార్చాలి అంటే, ఇప్పుడు ఒక చోటకు మనం చేరుకునేటప్పుడు ఎడమవైపు నుంచి కొద్దిగా 4 అడుగుల దూరంలో వెళ్లాల్సింది, కుడివైపు నుంచి 4 అడుగుల దూరంలో వెళ్ళాలి అనుకోండి, సామాన్యులకు అర్థం అవటం కోసం చెప్తున్నా. సో ఆ రకంగా అక్కడ ఆ రోడ్డుని మార్చడం, ఆ దాన్ని అలైన్మెంట్ మార్చడం, ఆ డిజైన్ని మార్చాలి. ఏమిటి దీనివల్ల, ఈ మార్పు వల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది ఏముంది అనేటువంటిది ఒక మనం మనకు ఒక సామాన్యుల్లాగా మనం ప్రశ్న వేసుకుందాం. ఏమిటి ఇది అని అంటే, ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడం ద్వారా 2,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి, లింగమనేని రమేష్ గారికి ఎలా లాభం వచ్చింది అనేది కొంచెం మనసు పెడితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటంటే, లింగమనేని రమేష్ అనేటువంటి ఒక భూస్వామి రియల్టరు, వ్యాపారస్తుడు, ఆయనకి కంతేరు, కాజా అనేటువంటి ప్రాంతాల్లో ఆయన కుటుంబాల పేరు మీద 355 ఎకరాలు భూమి ఉంది అక్కడ. అదేవిధంగా దానికి ఆనుకునే హెరిటేజ్ ఫుడ్స్ అంటే చంద్రబాబు నాయుడు గారిది, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించి 13 ఎకరాలు కూడా అక్కడ ఉంది. సో ఈ దీనికి ఆనుకొని కనుక ఈ హైవే కనుక ఏర్పాటైతే, దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళ భూముల విలువ భయంకరంగా పెరుగుతుంది. హైవేకి దగ్గరలో ఉన్నప్పుడు మరి పెరుగుతుంది కదండి. ఆ విధంగా ఇది దీన్ని డిజైన్ మార్చారు. ఈ డిజైన్ మార్చడం వల్ల వీళ్ళకి ఎంత బెనిఫిట్ అయిందనే బదులు మనం చర్చిద్దాం. దానికంటే ముందు, ఈ డిజైన్ మార్చటం అనేటువంటిదే క్విట్ ప్రోకోతో చేశారు కాబట్టి, ఈ నేరంలో ఏమన్గా చంద్రబాబు నాయుడు గారు, A2గా నారాయణ ఆ రోజున ఆయన పరిధిలో ఉంది కాబట్టి, పట్టణాభివృద్ధి సంస్థ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని రాజశేఖరు, A5గా అంజనీ కుమారు, A6గా లోకేష్, చంద్రబాబు బినామీగా ఆయన సన్నిహితులు వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. సో ఈ లింగమనేని భూముల మార్కెట్ విలువ వాస్తవానికి ఆ రోజుకి ఎంత అని మనం కనుక ఆలోచిస్తే, 157 కోట్ల ఉందన్నమాట ఆయన భూముల విలువ ఆ రోజున. ఆ 157.50 కోట్ల విలువ ఎప్పుడైతే ఇది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేటువంటిది అక్కడి నుంచి ఏర్పాటు చేస్తున్నారో రాజధాని నిర్మాణం కోసం, ఏకంగా ఏమైందంటే 877.50 కోట్లకి ఇది చేరుకుంది. అంటే ఎంత పెరిగిందండి విలువ,
అంటే ఏకంగా 2130 కోట్లకు చేరుకునేటువంటి విధంగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అనేటువంటిది ఆ ప్రాంతంగా దాన్ని అలైన్మెంట్ని ఖరారు చేశారు. ఇది ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం.